ఆరేళ్ల కిందట జిల్లాలో ఆవిర్భవించిన పెద్దపల్లిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నిర్వహించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. పౌర సేవలను సత్వరంగా అందించి మెరుగైన పాలనా నిర్వహణలో భాగంగా పెద్దపల్లిలో సమీకృత పాలనా ప్రాంగణానికి 2017 అక్టోబర్ 11న అప్పటి హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. జిల్లా కేంద్రంలోని పెద్ద కల్వల ఎస్ఆర్ఎస్పీ క్యాంప్ స్థలంలో 22 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో చేపట్టిన భవన నిర్మాణం 4 ఏళ్లలో పూర్తయింది. 48 కోట్లతో 2 అంతస్తులతో నిర్మించిన భవనంలో 6 బ్లాకులు 98 గదులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 40, మొదటి అంతస్తులో 29, రెండో అంతస్తులో 29 గదులు నిర్మించారు. ఈ భవన సముదాయంలో 41 శాఖలకు కార్యాలయాలు ఉండగా గ్రౌండ్ ఫ్లోర్ లో సంక్షేమం, మత్స్య శాఖ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల శాఖలకు సంబంధించిన ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. వర్షం వచ్చే పరిస్థితి ఉంది, ఎక్కువగా నేను సమయం కూడా తీసుకోను. మొదటగా మనం కలలో ఎవలం కూడా పెద్దపల్లి జిల్లా అయిద్దని అనుకోలే. తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి పెద్దపల్లి జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాదు, అద్భుతమైనటువంటి పరిపాలనా భవనాన్ని కలెక్టరేట్ కూడా నిర్మాణం చేసుకొని ఈరోజు నా ద్వారా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను, జిల్లా 50 మంది ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. చాలా కార్యక్రమాలు చేసుకున్నాం, కలలో కూడా ఊహించినటువంటి అనేక కార్యక్రమాలు, పేదల గురించి, రైతుల గురించి, ప్రజల గురించి, మహిళల గురించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందు పోతూ ఉన్నాం. ప్రైవేటు దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను 81 దేవాలయాలకు 21 లక్షల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. మన సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసి విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. 47 మంది లబ్దిదారులకు 22 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి తలసాని అందజేశారు. ఇంకా ఎవరు ఏమన్నా రాలేదా? పెరిగిన పెట్రోల్, గ్యాస్, నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా వచ్చే నెల 4న కాంగ్రెస్ పోరాటం చేస్తోందని మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. ధరలపై ప్రజల దృష్టిని మరల్చడానికి మత గొడవలు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదని కేటీఆర్, తాము ఇచ్చామని కేంద్ర మంత్రులు చెబుతున్నారని, అసలు నరేంద్ర మోడీ 8 ఏళ్లలో ఒక్క పని చేయలేదని విహెచ్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ను వదిలిపెట్టేది లేదు, జైలుకు పంపిస్తాం, ఆ తరిమి కొడతాం, జైల్లో కూడా ఆయన రూమ్ కూడా తయారైందని చెప్తున్నారు. ఇది ఇని చెవులని పోయినమాయి. రోజు ఇదే మాట పాడిందే పాడుమల్ల దాసురి అన్నట్టు. మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది కదరా బాబు, ఈడీ మీ చేతిలో, సిబిఐ మీ చేతిలో, మిగతా పొలిటికల్ పార్టీ మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల మీద ఆటోమేటిక్ గా వాళ్ళ మీద ఈడీ కేసులు పెడుతున్నారు, సిబిఐ కేసు. మరి ఈయన మీద ఊ అంటే కాళేశ్వరం, కాళేశ్వరం మీద మేము అవినీతి జరిగింది అంటున్నారు. మరి కేసు ఎందుకు పెడతారు? ఇప్పుడు కొత్త మాట చెప్తున్నారు ఆయన, 30 రోజులకు 30 మందితోట కాళేశ్వరం చూస్తాడట. అది చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండు.
మరి ఇన్ని రోజులు ఏం తెలువకనే అక్కడ పోకనే మీరు అన్ని అవినీతి అంటున్నారు ఇప్పుడు 30 మంది తోడు పోతున్నారంటే ఇది కేవలం నాటకం డ్రామా నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా ఇద్దరు కూడా ఇంకో పక్క మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఒక్క పైస ఇస్తలేదని కేటీఆర్ చెప్తాడు మేము ఇన్ని ఇచ్చినామని ఆయన చెప్తాడు మరి ఇద్దరు ఎవరు చెప్పిండు ఆయన నేను 160,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వచ్చే నిధులు మేము ఇచ్చాము వాళ్ళు ఒక్క పైస ఇయ్యలేదు అంటాడు ఒక నాయకుడు వచ్చే 260,000 అంటాడు ఇంకో నాయకుడు వచ్చి 460,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు అసలు ఎవరు నమ్మాలే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హిందూ వాహిని సభ్యులు సమావేశమయ్యారు రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ అక్బరుద్దీన్ ఓవైసీతో కుమ్మక్కయ్యారని హిందూ వాహిని తెలంగాణ ఆంధ్ర కన్వీనర్ భూమిరెడ్డి రాజవర్ధన్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు రాకపోయినా ముస్లింల దౌర్జన్యం మాత్రం వచ్చిందని మండిపడ్డారు వివాదాస్పదమైనటువంటి ఉద్రేకాలు కలిగించే రెచ్చగొట్టేటటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఒక అక్బరుద్దీన్ ఓవైసీ మీద 10 కేసులు ఉన్నాయి చార్జీట్లు ఫైల్ అయ్యాయి మరి రాజా సింగ్ ను అరెస్ట్ చేసినటువంటి ఒక ప్రభుత్వము అక్బరుద్దీన్ విషయంలో ఎందుకు షీల్ చేస్తుంది తెలంగాణలో తీవ్రవాద ముస్లిం గ్రూపులు లౌజాద్ పేరుతోటి రాష్ట్రం మొత్తంలో కూడా అరాచకం సృష్టిస్తున్నాయి కానీ విక్టిమ్స్ ఫ్యామిలీస్ పోలీస్ దగ్గరికి వెళ్తే చర్యలు తీసుకోవటం లేదు ముస్లిం నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళు మహిళల మీద అత్యాచారాలకు పాల్పడితే హిందూ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే తప్ప చర్యలు తీసుకోవటం లేదు నిర్మల్ యొక్క వైస్ చైర్మన్ టిఆర్ఎస్ నాయకుడు ఒక మహిళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి అత్యాచారం చేస్తే హైదరాబాద్ తీసుకొచ్చి రోడ్డు మీదకి వస్తే కానీ అరెస్ట్ కాలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకు మీకు ఘనమైనటువంటి కీర్తి ఉంది ఆ కీర్తినంతా కూడా పాడు చేసి మీరు ఈరోజు కేసీఆర్ యొక్క పార్టీ యొక్క ఫోర్స్గా పనిచేయకండి న్యాయంగా వ్యవహరించండి చట్టాన్ని అమలుపరచండి హిందువులపై జరుగుతున్నటువంటి ఒక అత్యాచారాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని చట్టం ప్రకారం నిష్పక్షపాతంగా పనిచేయాలనేటటువంటి ఒక విధంగా వారిని కోరుతున్నాం క్యాన్సర్ తో తీవ్ర అనారోగ్యం పాలై 4వ దశలో ఉన్న వారికి అన్ని రకాల సేవలు ఉచితంగా అందించే ఉద్దేశంతో హైదరాబాద్ లోని ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ప్రత్యేక యూనిట్ అందుబాటులోకి వచ్చింది గతంలో 10 పడకలతో ఉన్న ఈ పాలియేటివ్ కేర్ యూనిట్ కు మరో 40 పడకలు అదనంగా జోడించి ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్దారు తీవ్రమైన క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్సల కోసం ఎదురు చూసేవారికి ఇదో పెద్ద సౌకర్యమని వైద్యులు తెలిపారు క్యాన్సర్ అధికమై రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులకు ఇంటి వద్ద చికిత్స చేయడం కష్టమే ఇలాంటి వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి వారిని పాలియేటివ్ కేర్ యూనిట్ కు తరలిస్తే అక్కడే జీవన నాణ్యత పెంచేలా చికిత్సలు చేస్తారు అన్ని విధాలుగా ఇక్కడ వైద్యులు సిబ్బంది అండదండలు అందిస్తారు ప్రైవేటులో పాలియేటివ్ కేర్ సేవలు పొందాలంటే భారీగానే ఖర్చవుతుంది ఎంఎన్జేలో ఈ సేవలు పూర్తి ఉచితమని వైద్యులు తెలిపారు హైదరాబాద్ లో పిల్లలపై డెంగ్యూ పంజా విసురుతోంది గాంధీలో ఈ నెల 25వ తేదీ నాటికి 16 మంది తీవ్ర డెంగ్యూ లక్షణాలతో చేరారు 6-7 ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం వీరంతా తొలుత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్య పరిస్థితి విషమించాక గాంధీలో చేర్పించారు చిన్నపిల్లల విభాగంలో నిత్యం 15 నుంచి 20 మంది తీవ్ర జ్వరం ఇతర లక్షణాలతో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు ఇందులో 5-6 డెంగ్యూ నిర్ధారణ అవుతోంది నీలోఫూర్లోనూ అదే పరిస్థితి నెలకొంది ఎక్కువ మంది డెంగ్యూ షాక్ సిండ్రోమ్తో చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు శరీరంలో ప్లేట్లెట్లు తగ్గిపోయి రక్తస్రావం అవుతున్న క్రమంలో ఆసుపత్రికి వస్తున్నారని కొందరిలో పరిస్థితి విషమంగా మారుతోందని అంటున్నారు ముందే మేలుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు ముఖ్యంగా వానలతో నీళ్లు నిల్వ ఉంటే దోమలు మూగుతుండటంతో చిన్నారులు దోమకాటుకు గురవుతున్నారు వీధులు కాలనీల్లో కూడా మురుగు పొంగి పొర్లుతోంది దీంతో దోమల పెరుగుదలకు కారణమవుతున్నాయి వెంటనే మురుగు నీటిని తీసివేయాలని వైద్యులు సూచిస్తున్నారు అటు పిల్లల్లో డెంగ్యూతో పాటు కరోనా మలేరియా టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్నాయని 3-4 రోజుల్లో తగ్గకపోతే వెంటనే పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు 101 డిగ్రీలకు
నుంచి జ్వరం, తలనొప్పి, చలిజ్వరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆసుపత్రికి తీసుకురావాలని చెబుతున్నారు. పుట్టింది హైదరాబాద్లో, ఉండేది కెనడాలో. తాను ఎక్కడున్నా సాయి తత్వాన్ని, భక్తి భావాలను వదలలేదు సంగీత విద్వాంసురాలు పారిజాత. తనే స్వయంగా రాసి పాడి ఏకంగా సాయిబాబా డివోషనల్ ఆల్బం రిలీజ్ చేసి సంగీత స్వరాలు నేర్పించిన గురువుకి పాటలను అంకితం చేసింది. పారిజాత రిలీజ్ చేసిన భక్తి భావాల పాటలు అందరినీ అలరిస్తున్నాయి. పారిజాతకు చిన్ననాటి నుంచే పాటలన్నా భక్తితో కూడిన రచనలన్నా అమితమైన ఇష్టం. ఆమెలో సంగీతంపై ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు లలిత దగ్గర చేర్పించారు. గురువు దగ్గర చేరి అనతి కాలంలోనే స్వరాలు నేర్చి పాటలు పాడటం ఆరంభించారు. పారిజాత ఎన్నో వేదికలపై ఎన్నో పాటలు పాడారు. ఎంతో మందిని తన గాత్రంతో కట్టిపడేశారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. వివాహం అనంతరం కెనడాకు వెళ్లినా తనలో సంగీత సాహిత్య అభిమానాన్ని మాత్రం వదల్లేదు. సాయిబాబా అంటే అమితమైన భక్తిభావంతో చాలా పాటలు రాసి తనే స్వయంగా పాడారు. నా పేరు పారిజాత. నేను టొరంటో కెనడా నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ షిరిడి సాయి సంస్థాన బాగంబర్పేటలో నా డివోషనల్ సీడీ ఆల్బమ్ రిలీజ్ అయింది, శ్రీ సాయి స్వరామృతము. దీన్ని మా గురుగారు, నా సంగీత గురువైన లలిత గారికి, హైదరాబాద్ సిస్టర్స్లో పేరుగాంచిన లలిత గారికి నేను అంకితం ఇస్తున్నాను. ఈ బాబా సన్నిధిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి నా పాటలు విని ఆదరించిన భక్తులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. దీన్ని త్వరలోనే యూట్యూబ్లో కూడా రిలీజ్ చేస్తాము. నేను గత 25 సంవత్సరాలుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నానండి. నేను సినిమాల్లో కూడా పాటలు పాడాను, పాడతా తీగా సెమీఫైనలిస్ట్. సో ఎప్పటి నుంచో నా చిరకాల వాంఛ ఒకటి బాబా పాటల మీద చేయాలని. సో ఈరోజు అది నా కళ సాకారమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. వినాయక చవితికి 3 రోజుల ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆదివారం ఉదయం 7:30 నుంచి 8 గంటలలోపు గణపతికి కంటి క్షులాలను అమర్చడంతో విగ్రహానికి ప్రాణం తెచ్చినట్లయింది. ఆదివారం సాయంత్రం నుంచి గణపతి తయారీ కోసం వాడిన కర్రలను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. గణపతిపైకి అనుమతి లేదు. 68 సంవత్సరాల ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో తొలిసారుగా 50 అడుగుల ఎత్తుతో పూర్తి స్థాయిలో మట్టి గణపతిని తయారు చేశారు. ఈసారి గణపతిపైకి ఎక్కేందుకు ఎవరిని అనుమతించబోమని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్రాజ్ తెలిపారు. ప్రతిసారి భక్తులు, స్థానిక ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణపతిపైకి ఎక్కి పూజలు చేసేవారు. ఈసారి భక్తులు, వీఐపీలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎవరైనా గణపతి నిల్చున్న తామర పువ్వు కింద భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపతి కాళ్లను తాకి పూజలు చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణపతి పక్కనున్న 2 విగ్రహాల వద్ద ప్రత్యేకంగా ఈసారి చిన్న మొక్కలను నాటి ఎవరూ తాకకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెట్ బాక్స్ యాప్ ద్వారా పెట్టుబడులు, ట్రేడింగ్ పేరుతో కోట్లు కొల్లగొడుతున్న రాజస్థాన్, యూపీకి చెందిన 4 సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9.81 కోట్ల నగదును రికవరీ చేసినట్లు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మార్కెట్ బాక్స్ యాప్ ద్వారా వ్యాపారం, పెట్టుబడి పేరుతో అమాయకులను, నిందితులను మోసం చేస్తున్నారని సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. 10 మంది సభ్యుల ముఠాలో 4 అరెస్టు చేశామని తెలిపారు. ఒక వ్యక్తి 64 లక్షలు పెట్టుబడి పెట్టి 34 లక్షలు నష్టపోయారని, దాదాపు 3000 మంది ఈ యాప్లో సభ్యత్వం తీసుకున్నారని సిపి వెల్లడించారు. మార్కెట్ బాక్స్ యాప్ సెబీలో నమోదు కాలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. ఈ కస్టమర్స్ ఇక్కడ ట్రేడింగ్ అనేది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఓన్లీ వాళ్ళ యాప్ మీద ఎంత ట్రేడింగ్ జరుగుతుంది, వాళ్ళు తీసుకున్నటువంటి షేర్స్ గురించి, ప్రజెంట్ మార్కెట్ ది ప్రైస్ గురించి అవన్నీ ఓన్లీ లైవ్గా కనపడుతుంటుంది మాత్రమే తప్ప వాళ్ళకి అక్కడ చూపెడుతున్నటువంటి ప్రాఫిట్ లాస్ వాస్తవంగా ఉండదు. ఇతనికి సపోర్ట్ చేయడానికి ఇద్దరు, పవన్ కుమార్ ప్రజాపత్ అండ్ అక్షయ్ రాయ్ అనేది, వీళ్ళందరూ దీనికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ బ్యాకింగ్ వీళ్ళు ఇచ్చినారు. వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానివ్వండి, ఆర్ వేరియస్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విడ్రాల్స్ అనే దాని గురించి వీళ్ళు ఇతనికి సపోర్ట్ చేసినారు. ఇతను ఇంకొక అకంప్లీస్ A4 కృష్ణ కుమార్ అనే అతను,
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతను హీస్ బేస్డ్ అవుట్ ఆఫ్ మొగల్సరాయ్ అనేది ఒక టౌన్ చందోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ స్టేట్లో. సో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల టౌన్ నుంచి కూడా ట్రేడర్స్ని లూర్ చేయడము అండ్ క్యాష్ విత్డ్రాల్స్ చేయడము ఆర్ క్యాష్ కలెక్ట్ చేయడము దాంట్లో A4 ఇతనికి హెల్ప్ చేసేవాడు. బిగ్గెస్ట్ సైబర్ క్రైమ్ ప్రాపర్టీ సీజర్ ఇన్ ద కంట్రీ, అంటే దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ప్రాపర్టీ సీజర్ ఇది. మరి వివరాల్లోకి వెళ్తే మనకు 14th డిసెంబర్ లాస్ట్ ఇయర్ మనకు ఒక కంప్లైనెంట్ వచ్చి అబౌట్ 62 lakhs వరకు ఈ ట్రేడింగ్ యాప్లోని ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి 34.7 lakhs వరకు లాస్ వచ్చిందని చెప్పి, తర్వాత ఈ సైబర్ క్రైమ్ ఒఫెండర్స్ ఎవరైతే మార్కెట్ బాక్స్ యాప్ మెయింటైన్ చేస్తారో వీళ్ళు సబ్సిక్వెంట్గా రెస్పాండ్ కావట్లేదని చెప్పి మనకి కంప్లైంట్ చేస్తేని ఒక క్రైమ్ ఒక రిజిస్టర్ చేసాము ఇక్కడ కేసు, ఇక్కడ 521/2021 అండర్ సెక్షన్ 420 అండ్ ఐటీ యాక్ట్. మరి ఇందులో చూస్తే మనకు 4 మెంబర్స్ని అరెస్ట్ చేశాం మనము. ఇందులో A1 అభిషేక్ జైన్, ఈయన 32 ఇయర్స్ ఓల్డ్, కమోడిటీ ట్రేడర్. దెన్ ఈయన మొగల్సరాయ్ చందౌరి డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీలో ఉంటాడు. ఈయన ఈ మార్కెట్ బాక్స్ యాప్ అన్నది డెవలప్ చేసి ఈ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లోని వీటిలన్నిటిని ఫార్వర్డ్ చేసి ఈ క్రైమ్ అన్నది చేయడం జరిగింది. ఈ మార్కెట్ బాక్స్ యాప్ అన్నది సెబీలోని కూడా రిజిస్టర్ కాలేదు. ఇది రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరగటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనిపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంచలన విషయాలను బయటపెట్టింది. సైబర్ క్రైమ్స్ లో తెలంగాణ తొలి స్థానంలో ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. 2021 సంవత్సరంలో నమోదైన కేసులకు సంబంధించిన గణాంకాల్ని జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసింది. తెలంగాణలో ఆర్థిక నేరాలు ఏటా దూసుకెళ్తున్నాయి. 2019లో 11,465, 2020లో 12,985 కేసులు నమోదైతే 2021లో ఏకంగా 20,759 కేసులు వచ్చాయి. 2021లో దేశవ్యాప్తంగా నమోదైన ఈ కేసుల్లో రాష్ట్రానికి 2వ స్థానం. దేశవ్యాప్తంగా 2,083 మానవ అక్రమ రవాణా కేసులు నమోదు కాగా తెలంగాణలో అధికంగా 347 కేసులున్నాయి. మహిళలను వేధించిన కేసుల్లో న్యాయస్థానాలలో రాజీ పడుతున్న ఉదంతాలు తెలంగాణలోనే అధికం. మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రపోయిన బాలరాజు గౌడ్ కీసర ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. బాలరాజు గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం రీత్యా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నారు. ఇవాళ ఉదయం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. నా కొడుకు నాగం చేసి వంచుకొని కొడుకులు మొగడు ధోని పండుమని దాన్ని అంత సొమ్ము తిని సోమందం తిని దాన్ని నాగం చేసి నా కొడుకును చంపించింది. మంచి ఉప్పలాలది రాత్రి వచ్చిండ్రు నిన్న ఫైనల్ చేస్తామని మాట్లాడిండ్రట. నాకు వాపుకుంది, పిల్లం పిల్లలకు వాపింది, బంగారము పైసలు ఏడ చేసినా నేను లక్షలకు లక్షలు ఇచ్చినా నా కొడుకు ఆగమవుతుండని, అయ్యో దానికి బెదిరిస్తుందో ఎటు పోయిండ్రో అని అన్ని తిన్నది అన్ని తాగింది. నా కొడుకును ఆగం చేసింది, నా కొడుకును చంపిపించింది, మళ్ళీ పోయి అందులో కూర్చుండ్రు. బయటికి వెళ్ళి వాయే నా పిల్లలు ఆగమైంది, చిన్న చిన్న పిల్లలు అయ్యా, కూనమ్మ గుడ్లు అయ్యా, కాకి గద్ద గోపుడు దాడుకున్న అయ్యా, నేను నాయా కొడుకో, నేను ఊరందరికి కానేస్తా నారా కొడుకో, నేనేం చేద్దా బాలయ్య, నా బాలయ్య ఎక్కడ వాయే. నగర శివార్లోని దూలపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దూలపల్లి క్రాస్ రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి NTR విగ్రహం వద్ద కూర్చున్న వృద్ధురాలిపై దూసుకెళ్లింది. దీంతో విగ్రహం దిమ్మకు కారుకు మధ్య నలిగిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ప్రమాదం దాటికి కారు ముందు భాగం నుజ్జును జయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని చిట్టమ్మగా గుర్తించారు. వృద్ధురాలు చిట్టమ్మ స్థానికంగా మొక్కజొన్నలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. బ్రజ కారు నడిపిన అజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పేట బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ నగరంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.